తెలంగాణలో అందరి చూపు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వైపు మళ్ళింది. దుబ్బాకలో గెలిచిన ఉత్సాహంతో ఉన్న బీజేపీ నాగార్జున సాగర్లోనూ పాగా వేయాలని భావిస్తుంది. మరోవైపు టీఆర్ఎస్ సైతం తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే పట్టుదలతో ఉంది. వరుస ఓటములతో కుదేలైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని తహతహలాడుతుంది. బీజేపీ టీఆర్ఎస్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని బరిలోకి దింపాలని యోచిస్తుంది. నాగార్జున సాగర్లో ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే జానారెడ్డి ఓటమి పాలయ్యారు. జానారెడ్డికి కంచుకోట లాంటి నాగార్జున సాగర్లో మరోసారి పాగా వేయాలని కాంగ్రెస్ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తుండగా టీఆర్ఎస్ బీజేపీల అభ్యర్థుల ఎంపిక విషయంలో సందిగ్ధంతో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించిన నాగార్జున సాగర్ ప్రజలు ఈసారి ఆయన పట్ల సానుభూతితో ఉన్నారనే భావన వ్యక్తమవుతుంది.